అంటే చంద్రబాబు నాయుడు లాంటి 420లను ఫ్రీగా తిరగనిస్తేనేమో అంత బాగున్నట్టు. చంద్రబాబు నాయుడు లాంటి 420 వాళ్ళని కట్టడి చేస్తే అరాచకం రాజ్యం వెళ్తుంది. మీకో ముద్రగడ పద్మనాభం గారు చెప్పాడు, ఆయన నిరార్థక చేస్తే ఏ రకంగా కొట్టాడు, ఆయన భార్యనే పిల్లల్ని ఏ రకంగా బూతులు తిట్టించాడు, 15 మంది కుటుంబ సభ్యుల్ని ఎంత చిన్న రూములో పెట్టి బంధించాడు, పోలీసులతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును కానీ చంద్రబాబు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ రోజు 24 గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కేటువంటి వ్యక్తుల మీద కానీ లేకపోతే ఇక్కడి నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేసిన వాళ్ళని కానీ ఎక్కడన్నా ఎవరన్నా అడ్డుకున్న పరిస్థితి ఉందా, ఎవరన్నా గదిలో బంధించినటువంటి పరిస్థితి ఉందా? ప్రజాస్వామ్యయుతంగా నిన్న కాక మొన్న వెళ్ళి తిరుపతిలో మీటింగ్ పెట్టుకుని బొచ్చుడు మాట్లాడారు, ఎవడ పైన ఆడు టీవీలో చర్చలు పెట్టుకుని గంటల గంటలు జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి అమ్మనా బూతులు తిట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అరాచక పాలన? ప్రజాస్వామ్యంలో ఎవడిష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడుకుంటున్నాడు, ఎవడిష్టం వచ్చినట్టు ఆడు తిరుగుతున్నాడు, ఎవడో తెలుగుదేశం పార్టీలో గతంలో అధికారంలో ఉండగా 4 దొంగల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ప్రజాస్వామ్యం నల్లషట్టు ఎందుకు వెళ్ళి అంతకుముందు నల్లషట్టు వేసుకుని ప్రజాస్వామ్యం అదైపోయింది ఇదైపోయిందని తిరిగాడు. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి కార్యక్రమాలను ప్రజలు వినేటువంటి పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు పెద్ద 420 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఉసురు తగిలి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా చేసినటువంటి వ్యక్తి విడిపోయినటువంటి అర్ధరాజ్యానికి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు అర్ధరాజ్యానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయి ఆడవారి ఉసురు వలన ఎన్టీ రామారావు ఉసురు వలన సర్వనాశనం అవుతాడు. ఆ తల్లి దీవెనలో ఆ తల్లి చెప్పినట్టుగా జరగాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవడన్నా పెళ్ళనాటం పెట్టుకుని రాజకీయాలు చేస్తాడండి సమాజంలో, అటువంటి వ్యక్తి ఆవిడ కరెక్ట్గా చెప్పింది, సర్వనాశనం అయిపోతాడు. ఎవరు చంద్రబాబు నాయుడికి గడ్డి పెట్టలేదా? చంద్రబాబు నాయుడికి గడ్డి పెట్టాలని అడుగుతున్నాడా? పసుపు అంటే చంద్రబాబే కమ్మా, పసుపు పసుపు. ఎవరని ఎవడ డప్పు ఆడు కొట్టుకో, ఒక నువ్వు నేను కొట్టినప్పుడు ఆడే కొట్టుకోవాలి కదా. నీకు చంద్రబాబు నాయుడు పగటేసుకాడు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటాడు. ఆయన కట్టాడా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ. దాన్ని ప్రారంభోత్సవం చేసింది రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ. నేనే కట్టాను అంటాడు. మీరు ఎవడన్నా మాడుతున్నాడా? ఔటర్ రింగ్ రోడ్డు కట్టింది ఎవరు? శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ప్రారంభోత్సవం చేసింది రాజశేఖర రెడ్డి గారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి 4-way వేసింది ఎవరు? రోసి గారు ముఖ్యమంత్రిగా ఉండగా శంకుస్థాపన చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా కంప్లీట్ అయింది. అది నేనే వేసాను అంటాడు. పోలవరం డ్యాము రూపకర్త నేనే అంటాడు. నేను ఛాలెంజ్ చేస్తాను, రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు చెప్పేది ఏదన్నా ఒక్కటి నిజం ఉన్నా? అమరావతి సృష్టికర్త నేనే అమరావతి సృష్టించాను అంటాడు. అక్కడేమైనా ఉందా? ఏం సృష్టించాడు అసలు? అక్కడ అమరావతి ఏమైనా ఉందా? ఇక్కడ గ్రాఫిక్స్ సృష్టికర్త. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతాం అన్నారు, సినిమా ఆడవాళ్ళంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.